ఒక విధంగా మన పార్టీలో ఉండే నాయకత్వం గానీ పవన్ కళ్యాణ్ పైన ఉండే విశ్వాసం గానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నమ్మకం గానీ అన్నీ కలిపి మనం గెలిచే పరిస్థితికి వచ్చాం అయితే ఈ నాలుగు నెలల్లో దాని ప్రకారం ముందుకు పోయాం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది 16,347 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ప్రాసెస్ కూడా మొత్తం మొదలైంది డిసెంబర్ కంతా పూర్తి అవుతుంది ఏమైతే ఈరోజు కూడా మీరు చూస్తే నాకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ చూస్తూ ఉంటే 60-70% ల్యాండ్స్ సంబంధించిన విషయాలే ఉన్నాయి భూ కబ్జాలు రికార్డులు తారుమారు చేయడం ఎన్క్రోచ్మెంట్ చేయడం ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరి ఎవరు వచ్చినా కూడా ఈ భూముల గురించి మొత్తం కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మరీ భయంకరమైన యాక్ట్ అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకమునిపోయి మరుగుంటే రేపు ఆ యాక్ట్ వచ్చుంటే ప్రజలు ఏదైతే భయపడ్డారో దాన్ని వాస్తవ రూపం వచ్చేది దాన్ని రద్దు చేశాం అదేమారిగా మీరు ఒకసారి చూస్తే పట్టాదారు పాస పుస్తకం పైన కూడా వీళ్ళ బొమ్మ వేసుకోవడం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది ఒక రాజకీయ నాయకుడిగా హద్దులు ఉంటాయి ఆ హద్దులన్నీ మించి ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే మరిగా మనం వస్తానే 5 సంతకాల్లో పెన్షన్లు పెంచాం 4,000 రూపాయలు ఇస్తాను 64 లక్షల మందికి ఏప్రిల్ నుంచే అంటే అరియర్స్తో కలిపి ఇస్తాను అవి కూడా ఇచ్చాం ఒకేసారి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం అదే సమయంలో 4,000 రూపాయలు ఇప్పటికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు మనం ఇస్తున్నాం మన తర్వాత ఇచ్చేవాళ్ళు 2,500 రూపాయలు ఇస్తున్నారు కొంతమంది 800 ఇస్తున్నారు ఇది ఉన్నది హైయెస్ట్ అమౌంట్ ఇది అదే సమయంలో 6,000 రూపాయలు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఇస్తున్నాం ఫిజికలీ ఛాలెంజ్డ్కి ఇస్తున్నాం ఇది కాకుండా 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్ కానీ అలాంటి డయాలసిస్ చేసుకుని ఉంటే వాళ్ళకందరికీ ఇస్తున్నాం ఇంట్లో నుంచి లేని వాడికి లేని వాడికి మళ్ళీ ఇంట్లో కూడా ఒకరు అటెండ్గా అటెండ్గా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నాం అయితే దీన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది పదే పదే దీన్ని చెప్పడమే కాకుండా మనందరం కూడా అర్హులకి పెన్షన్లు అందే పరిస్థితి రావాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న క్యాంటీన్లు ఇప్పటికీ 175 ప్లస్ ఇంకా మిగిలినట్టు కూడా రెడీ అవుతున్నాయి ఒక 203 ఇస్తున్నాం ఇది కాకుండా ఒక 60 కాన్స్టిట్యూన్సీల్లో రూరల్ కాన్స్టిట్యూన్సీలు లేవు అక్కడ కూడా ఇవ్వమంటున్నాం ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒక మినిమం ఒక అన్న క్యాంటీన్ లేకపోతే కొన్ని దిక్కల్లో అక్కడ ఉండే టౌన్ వాతావరణాన్ని బట్టి 2-3 కూడా వచ్చే పరిస్థితి వస్తుంది అవి కూడా ఫైనలైజ్ చేసి అవన్నీ ఆపరేట్ చేస్తున్నాం స్కిల్ సెన్సస్కి శ్రీకారం చుట్టాం డిసెంబర్కంతా స్కిల్ సెన్సస్ అప్డేషన్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి కల్పించాలి అవన్నీ కూడా మనం వర్కౌట్ చేయబోతున్నాం పెన్షన్లు ఇచ్చినట్టే ఫస్ట్ మంత్ ఫస్ట్ డే ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నాం పెన్షనర్స్ పెన్షన్ ఇస్తున్నాం ఇవి కూడా మనం కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇది కాకుండా ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒకసారి సమిష్ చేశాను ఎక్సెప్ట్ 4-3 ఉన్నాయి రఫ్గా చేశాను డీటెయిల్ పోవాల్సిన అవసరం ఉంది దీంట్లో మీరు ఒకసారి చూస్తే చాలా పాత మధ్యంలో జరిగిన దోపిడీ పైన యాక్షన్ తీసుకుంటూనే కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం అదే మరి శాండ్ పాలసీ తీసుకొచ్చాం నేను ఆ డీటెయిల్స్ కూడా మధ్యాహ్నం మీతో మాట్లాడతాను కానీ నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా అవతల వాళ్ళు చేసిన తప్పు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజలు మనం అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం మనకు కూడా ఇబ్బందులు వస్తాయి పార్టీ ఇమేజ్ కూడా ఇబ్బంది వస్తుంది కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మాగంట ఫ్యామిలీ వాళ్ళు లిక్కర్లో ఉన్నారు వారసత్వంగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఓకే కానీ వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓకే కానీ కొత్తగా
ఇది కూడా మనం ఇన్వాల్వ్ కావాలనుకుంటే మాత్రం పార్టీ ప్రతిష్ట పోతుంది నేను ఐ యామ్ వెరీ క్లియర్ ఆన్ దట్ నేను అందుకే రెండు మూడు సార్లు చెప్పాను ఈ రోజు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా ఆల్ ఆఫ్ us has to have some discipline in this ఏలాంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఎవరు వాచ్ చేయలేరు మీ అన్ని కూడా మీరు చూశారు మన నిలకల్లో అవతల వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి దోచిన డబ్బులు బస్తాల బస్తాలుగా ఉంది ఏం చేసుకోవాలో కూడా తెలియదు కానీ డబ్బులు ఖర్చు పెట్టారు ఓట్లు వేశారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే మన మీద నమ్మకం లేకపోతే డబ్బులతో ఏ ఎన్నిక జరగదు అదే ఎన్నిక జరుగుంటే 93% సక్సెస్ రేట్ వచ్చే సమస్య లేదు ఈ విషయంలో క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి ఆ వరదలు వస్తే మనం ఏ విధంగా పని చేశాం మీరు చూశారు రాత్రి మగుళ్ళో పని చేశాం 10 డేస్ అక్కడ ఉన్నాం నేను అక్కడికి పోయి చూడంగానే ఏదైతే లెగసీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ గత ప్రభుత్వం చేసిన వారసత్వ సమస్యల వల్ల ఏదైతే బుడమేరుకు గండ్లు పడే పరిస్థితి వచ్చాయి ఆ సమయంలో ఒకసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి నీళ్ళన్నీ విజయవాడ మీదకి వచ్చేస్తే విజయవాడలోకి వచ్చిన నీళ్లు కిందికి పోవడానికి వీలు లేకుండా ఎక్కడికక్కడ పూడిపోయే పరిస్థితి వచ్చింది విజయవాడ ఒక చెరువు మార్గ తయారైపోయి 6 అడుగులు 7 అడుగులు నీళ్ళు వస్తాయి బోట్లు వేసుకొని కడాన నీళ్లు ఇవ్వడానికి మాకు 5-6 రోజులు పట్టింది ఇవ్వలేకపోయాం బాధ ఉంది ఆవేదన ఉంది చేయాలన్న తపన ఉంది నీళ్లున్నాయి అవసరమైన నీళ్ళు ఇవ్వలేకపోయాం చాలా సఫర్ అయ్యాం అయితే ఆ రోజు మనం చేసిన పని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది వచ్చారు మీరు కూడా పనిచేశారు రాత్రి మగుళ్ళు తిరిగారు అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కాకుండా అందరం తిరిగాం తిరిగిన తర్వాత నీళ్ళల్లో ఉంటే నీళ్ళని నడిచాం మనం నడిచాం ఆఫీసులు నడిపించాం అది ప్రపంచం అంతా వాచ్ చేశారు అందుకే మీరు చూస్తే దగ్గర దగ్గర 450 కోట్ల పైన సీఎం రిలీఫ్ వచ్చింది నేను ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నాను కానీ నేను పిలిపి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 450 కోట్లు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం విశ్వాసం